Hi students, andar ela unnaru? I am Vishnuvardhan, a PhD scholar, your NEET mentor and also a biology faculty. Students, maniki 17th October rojuna NTA vallu National Testing Agency vallu oka notification release chesaru. Aithe ee notification NEET examination ki sambandhinchindi kaadu. JEE mains examination ki sambandhinchindi. Ante engineering entrance examination ki sambandhinchindi. Ante ఈ జేఈఈ మెయిన్స్ లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నాము అని వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు అందరి డౌట్ వచ్చేసి అన్న నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో కూడా ఏమన్నా చేంజెస్ ఉంటాయా అని చాలా మంది అడుగుతున్నారు. సో మీ అందరి డౌట్ కూడా జెన్యూన్ డౌటే. సో నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఏం చేంజెస్ ఉండొచ్చు అండ్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ప్రెజెంట్ గా सोसाइटी लो ये एग्जामिनेशन पैटर्न्स इवन्नी चेंज अवुतुंटे अभी मीरु तेलुसुकोनी तेलुसुकोवडम इंपॉर्टेंट तेलुसुकोना एग्जामिनेशन पैटर्न तग्गट्टु मीरु प्लानिंग चेसुकोवडम इंपॉर्टेंट काबट्टी सो ई वीडियोनी चिवर वरकु चूडंडी मी अंदरिकी हेल्पफुल अय्ये वीडियोने मी टाइम वेस्ट चेसे वीडियो अयिते कादु अंड फर्स्ट थिंग सो जेईई मेन्स एग्जामिनेशन पैटर्न लो मनकी नीट लो एला अयिते सेक्शन बी उंटुंदो जेईई लो कूडा सेक्शन बी उंटुंदी नीट लो मनकी सेक्शन बी लो 15 क्वेश्चंस उंटे 10 क्वेश्चंस मात्रमे अटेम्प्ट चेयाली 5 क्वेश्चंस अनेवि ऑप्शनल क्वेश्चंस उंटाई अलागे जेईई मेन्स एग्जामिनेशन लो कूडा सेक्शन बी लो 10 क्वेश्चंस इस्तारु 5 क्वेश्चंस मात्रमे अटेम्प्ट चेयाली रिमेनिंग 5 ऑप्शनल क्वेश्चंस उंटाई अयिते इप्पुडु इच्चिन नोटिफिकेशन प्रकारं एंटंटे ई 5 ऑप्शनल क्वेश्चंस अनेवि रिमूव चेस्तुन्नामु सो इप्पुडु जेईई मेन्स सेक्शन बी लो केवलं 5 क्वेश्चंस मात्रमे उंटाई ఆ 5 క్వశ్చన్స్ అందరూ మ్యాండేటరీగా అటెంప్ట్ చేయాల్సిందే ఎలాంటి ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు అని వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ ఇది నీట్ లో కూడా ఆప్షనల్ క్వశ్చన్స్ తీసేస్తారా అని ఎందుకు అనిపిస్తుందంటే వాళ్ళు ఇచ్చిన రీజన్ చూస్తే మీరు ఎందుకు ఆప్షనల్ క్వశ్చన్స్ తీసేస్తున్నాము జేఈఈ లో అంటే మనకి 2019-2020 పీరియడ్ లో కోవిడ్-19 పాండమిక్ వచ్చింది కరోనా వచ్చింది సో అప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు సో చాలా స్ట్రెస్డ్ గా ఉన్నారు సిచువేషన్స్ అప్పుడు ఏం బాగలేవు కాబట్టి ఈ ఆప్షనల్ క్వశ్చన్స్ అనే కాన్సెప్ట్ ని ఎగ్జామినేషన్ లో తెచ్చారు అంటే 5 ఆప్షనల్ క్వశ్చన్స్ ఇద్దాం స్టూడెంట్స్ కి సో అప్పుడు సిచువేషన్స్ బాగలేవు కాబట్టి అని ఆప్షనల్ క్వశ్చన్స్ ని ఇంట్రోడ్యూస్ చేశారు కానీ 2023 లో ఈ కోవిడ్-19 పాండమిక్ అయిపోయింది అని WHO ప్రకటించింది సో ఆ కోవిడ్-19 పాండమిక్ అనేది ఇప్పుడు అయిపోయింది కాబట్టి మేము ఈ ఆప్షనల్ క్వశ్చన్స్ తీసేస్తున్నాము అని రీజన్ ఇచ్చారు ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రీజన్ ప్రకారంగా చూస్తే 99% నీట్ ఎగ్జామ్ లో కూడా ఆప్షనల్ క్వశ్చన్స్ అనేవి తీసేస్తారు ఎక్కడైనా ఎగ్జామ్ ఎగ్జామే అప్పుడు కోవిడ్-19 వచ్చింది కాబట్టి ఆప్షనల్ క్వశ్చన్స్ ఇచ్చారు ఇప్పుడు కోవిడ్-19 పోయింది కాబట్టి ఆప్షనల్ క్వశ్చన్స్ తీసేశారు ఇప్పుడు జేఈఈ లో రిమూవ్ చేశారు ఇంకొద్ది రోజులు ఆగితే నీట్ ఎగ్జామ్ లో కూడా తీసేస్తారో అని నాకు అనిపిస్తుంది మరి ఇంకో క్వశ్చన్ మీరు అడగొచ్చు అన్న ఇంకా ఏమన్నా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో చేంజెస్ ఉంటాయా అని సో ఆల్్రెడీ ఈ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అని ఒక హై లెవెల్ కమిటీ అనేది ఫామ్ చేశారు వాళ్ళ రికమెండేషన్స్ అనేవి ఇంకా రావాల్సి ఉంది వాళ్ళు రికమెండేషన్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ దేర్ విల్ బి ఏ చేంజెస్ ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా డిసెంబర్ లోపే చెప్తారు డిసెంబర్ లోపే చెప్తారు మోస్ట్లీ అక్టోబర్ మంత్ లో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ అనౌన్స్ చేస్తారు నేను చెప్తున్నాను కదా లాస్ట్ ఇయర్ కూడా సిలబస్ కి సంబంధించి చేంజెస్ ఉంటే అక్టోబర్ లో మనకి నోటిఫికేషన్ వచ్చింది మనకి ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ లోనే వాళ్ళు ఏమైనా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో చేంజెస్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇంటిమేట్ చేస్తారు అండ్ ఆప్షనల్ క్వశ్చన్స్ కి సంబంధించి ఖచ్చితంగా తీసేస్తారు అని అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆ రీజన్ ప్రకారం చూస్తుంటే అండ్ మీరు చూడొచ్చు ఈ ఆప్షనల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పటి నుంచి నీట్ లో ఎంత కాంపిటీషన్ పెరిగిందో లాస్ట్ 2-3 ఇయర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కి ఒక్క మార్క్ మీద కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి 650 మార్క్స్ వచ్చాయి 600 మార్క్స్ వచ్చాయి అనుకోండి ఆ మార్క్ దగ్గర కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటున్నారు సేమ్ మార్క్ వచ్చినా కూడా ఒక అతనికి సీట్ వస్తుంది ఇంకొక అతనికి సీట్ రాదు అది బాగుండదు కదా సో కాంపిటీషన్ అనేది పీక్స్ లోకి వెళ్ళిపోయింది ఆ కాంపిటీషన్ అనేది మేనేజ్ చేయాలి ఆ కాంపిటీషన్ అనేది కంట్రోల్ చేయాలి ఒక్క మార్క్ దగ్గర ఒక స్టూడెంట్ కి సీట్ వచ్చి ఇంకో స్టూడెంట్ కి సీట్ రాకపోతే కొన్ని వందల మందికి సీట్ రాకపోతే సో అది బాగోదు
కాబట్టి ఖచ్చితంగా చేంజెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ చేంజెస్ ఏమన్నా ఉంటే సో వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు విత్ ఇన్ దిస్ పీరియడ్, అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో నోటిఫికేషన్ ఇస్తారు. ప్రెసెంట్ అయితే నాకు తెలిసినంత వరకు ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండకపోవచ్చు, అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా లేదు నీట్ కి సంబంధించి, మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తే చెయ్యొచ్చు బేస్డ్ ఆన్ దట్ కమిటీ రికమెండేషన్స్. సో మీరు ప్రతిదానికి తగ్గట్టు సో మీరు అన్ని చూస్తూ ఉండండి సోషల్ మీడియాలో. ఎవరైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్ పోకుండా ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అవుతుంటారో, సో నేను మన ఛానల్ నుంచి ప్రతి ఒక్కరిని మీకు అప్డేట్ ఇస్తాను. నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఏం చేంజెస్ వచ్చినా, సిలబస్ సంబంధించి ఏం చేంజ్ వచ్చినా నేను మీకు డెఫినెట్లీ అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ కి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి, అంటే ఆ ప్యాటర్న్ కి తగ్గట్టు మీరు ఫాలో అవ్వండి. అంటే నాకు తెలిసినంత వరకు ఆప్షనల్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఉండకపోవచ్చు, మీరు దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతే బెస్ట్. ఓకేనా? సో ఇది లేటెస్ట్ గా వచ్చిన నోటిఫికేషన్. మీ అందరి డౌట్ జెన్యున్ డౌటే. అండ్ సో ఇది అక్టోబర్ మిడిల్లో ఉన్నాం మనం, సో ఆల్మోస్ట్ ఇంకా అక్టోబర్ కూడా అయిపోతుంది. మీరు గనక ఇంకా ఆలోచనలో ఉంటే, సో ఎవరైతే ముఖ్యంగా డ్రాపర్స్ ఉంటారో, సో అలాగే ఎవరైతే ఇప్పుడు క్లాస్ 12 లో ఉండి నీట్ 2025 ప్రిపేర్ అవుతుంటారో, సో దిస్ ఈజ్ ద టైం. ఇప్పటి వరకు మీరు టైం వేస్ట్ చేస్తుంటే, ఇంకా డైలమాలో ఉంటే దిస్ ఈజ్ ద టైం. అన్ని డైలమాలు పక్కన పెట్టేసి, అన్ని టెన్షన్స్ పక్కన పెట్టేసి, సో నీట్ 2025 ఎగ్జామ్ మీరు రాయాలి అనుకుంటే ఇప్పటి నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా తిప్పి కొడితే 6 మంత్స్ కూడా లేవు కాబట్టి, సో ఇప్పటి నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో మీరు ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్తుంటే వెళ్ళొచ్చు, ఒకవేళ మీరు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ లో ప్రిపేర్ అవుతుంటే మటుకు, సో నేను ఒక బ్యాచ్ లాంచ్ చేశాం కదా మన ఛానల్ తరపు నుంచి, మార్గదర్శక్ బ్యాచ్ అనేది లాంచ్ చేశాం కదా, సో ఆ బ్యాచ్ హెల్ప్ మీరు తీసుకోవచ్చు. సో ఆ బ్యాచ్ లో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాస్ మీరు మిస్ అవుతే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ మీ డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో పెడితే మీ డౌట్స్ అన్ని సాల్వ్ చేస్తారు, మెంటర్స్ ఉంటారు, సార్ వాళ్ళు మీ డౌట్స్ సాల్వ్ చేస్తారు. సిలబస్ అయిపోయే కొద్దీ ప్రతి చాప్టర్ కి రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి. సో ఫిబ్రవరి 15 కల్లా సిలబస్ కంప్లీట్ అవుతుంది, అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక రివిజన్ ఉంటుంది, పార్ట్ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మీరు ఆన్లైన్ లో తీసుకుంటుంటే కోచింగ్ మన బ్యాచ్ ది బెస్ట్ గా ఉంది ఇప్పుడు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కనుక చూసుకుంటే, సో మా స్టూడెంట్స్ కి కూడా స్టార్టింగ్ కి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, అండ్ ఐఎమ్ హ్యాపీ ఆన్ దట్. సో మీకు ఒకవేళ ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అవుతుంటే ఆన్లైన్ లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, మీకు ఒక తోడుగా, ఒక సపోర్ట్ గా, ఒక టైం టేబుల్ ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వడానికి అన్ని విధాలుగా మన బ్యాచ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సో నీకు ఫీజు ఎంత, ఏం డీటెయిల్స్ ఏంటి, సో సిలబస్ ఎంత అయిపోయింది, సిలబస్ ఎక్కువ ఏం అయిపోలేదు, సో సెప్టెంబర్ 10 స్టార్ట్ చేశాం, ఎగ్జాక్ట్ 1 మంత్ అయింది. సో మీకు ఆ క్లాసెస్ కూడా రికార్డెడ్ ఉంటాయి, అవి రికార్డెడ్ వినొచ్చు. ఇంకా ఇప్పటి నుంచి లైవ్ క్లాసెస్ అని మీరు రెగ్యులర్ గా ఫాలో అయిపోవచ్చు. మీరు ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా, లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నా, సో బ్యాచ్ లో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా, మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇట్స్ టైం. ఇంకా ఈ టైం ని గనక మీరు లూజ్ చేసుకుంటే మటుకు తర్వాత రీకవర్ అవ్వలేరు. సో 6 మంత్స్ ఇంకా ఎగ్జాక్ట్ గా ఉంటుంది. ఈ 6 మంత్స్ లో మీరు స్కోర్ చేయాలి అనుకుంటే 680+700+ స్కోర్ చేయొచ్చు. ఈ టైం ని గనక అయిపోగొట్టుకున్నారంటే మళ్ళీ టైం తిరిగి రాదు మళ్ళీ. సో మీరు కష్టపడినా కూడా ఫలితం లేకుండా అయిపోతుంది. లాస్ట్ 3 మంత్స్ ముందు కష్టపడితే ఫలితం ఉండదు. సో ఇట్ ఈస్ ద టైం. ఇంకా మీరు స్టార్ట్ చేయకుంటే స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి ప్లానింగ్ ప్రకారం. సో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. చాలా మంచిగా ప్రిపేర్ అవ్వండి, ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఏం అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్లో పెడుతుంటాను. మన ఛానల్కి మీరు అప్డేట్ లో ఉంటే చాలు, అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి. ఇది లేటెస్ట్ వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.